హాయ్ అండి, ఈరోజు నేను వంజరం చేప కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అదేవిధంగా ఈ చేపను ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా మీకు చూపించబోతున్నాను. ఈ వంజరం చేప ఇగురు చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని క్లీన్ చేసుకునే పద్ధతి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడ, ఈ చేపకైతే ఇలా అనక్కర్లేదండి, ఎందుకంటే ఈ చేపకి పులుసు అస్సలు ఉండదు. వేరే ఏ చేప అయినా ఈ విధంగా చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది. ఇలా సైడ్లో ఉన్న ఈ శంకుల్ని మాత్రం ఇలా కట్ చేసుకోవాలి. మీరు వీడియోలు చూస్తున్నట్లుగా ఇలా సైడ్ని పైన అడుగున చేపకి శంకులు ఉంటాయి కదండి, ముళ్ళులా, వాటిని కట్ చేసుకోవాలి. తోకను కూడా కట్ చేయాలి. ఒకసారి ఇలా గరుకుగా ఉన్న నేలపైన మాత్రమే ఈ విధంగా ఒక్కసారి తోంతే సరిపోద్దండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్. ఈ విధంగా ఒక 2 నిమిషాలు చేపను తోముకోవాలి. చూడండి, ఇలా వైట్గా వచ్చేస్తుంది. ఇంతేనండి, దీన్ని బాగా కడిగేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పొట్టలో ఉన్నదంతా తీసి పడేసి చేప ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇది సముద్రం చేప అండి. దీన్ని ఫ్రైగా కూడా పెట్టుకోవచ్చు. ఎగురైనా బాగుంటుంది, ఫ్రై అయినా బాగుంటుంది. చేపని కట్ చేసాక ఎక్కువగా కడగకూడదండి. 1-2 సార్లు మాత్రమే ముక్కలను కడుక్కుంటే సరిపోద్ది. ఎక్కువ కడగడం వల్ల సప్పబడిపోద్ది, టేస్ట్ తగ్గుద్ది. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్కలను ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. తల కూడా, చేప తల కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. లోనున్న శంకు తీసి పడేయాలి. లోనున్నదంతా పడేసి ఇలా సైడ్ని శంకులు కట్ చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 యాలకులు, 5 లవంగాలు, 4-5 లవంగాలు వేసుకోవచ్చు. దాల్చిన చెక్క 2 ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు. వీటిని మిక్సీ పెట్టేద్దాం. కొంచెం అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, వీటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసి మొత్తం కలిపి మసాలా మిక్సీ పెట్టేస్తాం. చూడండి, ఇవి క్లీన్ చేసుకున్న చేప ముక్కలు. తలకాయ ఇలా చేసుకోవాలి. మొత్తం లాందంతా తీసి పడేసి తలకాయని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ని ఇలా ఇంకా పచ్చరచ్చగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని పొడవుగా వీటిని కూడా వేసుకోవాలి. ఇది మసాలా అండి. ఇందాక మనం ధనియాలు, జీలకర్ర, ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి కూడా వేసి మొత్తం కలిపి మిక్స్ పెట్టాను. ఈ మసాలా కూడా వేసుకుందాం.
మూడు టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదంతా బాగా మగ్గనిద్దాం. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదండి, ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని వేసేసుకుందాం. అలాగే కారం, నేను మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. గరిటె పెట్టకుండా ఇదంతా ఒకసారి ఇలా కుదుపుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ చాలా తక్కువగా ముక్క మునిగేటట్టుగా చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇలా ఒకసారి మొత్తం కలిసిలా తిప్పేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం ఆనియన్స్లో కొంచెం వేసుకున్నాం, చూసుకుని వేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగా ఉడకనివ్వాలి. చూడండి, కాస్త ఉడికింది. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండేటట్టుగా చూసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ దగ్గర పడిపోయింది, గ్రేవీ చిక్కబడ్డది. అంటే మనం ఈ విధంగా ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోద్ది. ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు టేస్ట్ చూసుకోవాలి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.